हाय अंडी नमस्ते नेनु मी अपर्ण वेलकम बैक टू अपर्ण फुड वर्क्स वीडियो लो श्रावण मासम स्पेशल अंडी अम्मवारिनी पूल तो एला अलंकरिंचवच्चो चूपिस्तानंडी मीकु ओक आइडिया कोसम नेनु इला चूपिस्तानु इंत ईजीगा अंदंगा वच्चेटट्लु नेनु एला अलंकरिंचुकोवालो चूपिस्तानंडी चूडंडी पूल तो चाला अंदंगा अलंकरिंचुकुन्नाम कदंडी चाला त्वरगा ईजीगा कूडा इला तयारु चेसुकोवच्चंडी रंडी वीडियोलोकि वेल्पोदाम ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరిచ్చే మోటివేషన్తో మేము మరిన్ని వీడియోలు తీయగలుగుతామండి డెకరేషన్ కోసం ఇలా సర్కిల్ లాంటిది ఒక దాన్ని అయితే తీసుకున్నానండి దీనికి పూలను చుట్టుకోవాలి రౌండ్గా దారాన్ని ముడివేద్దామండి ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోటే అందంగా అలంకరించుకోవచ్చండి ఇలా మనం డెకరేషన్స్ అవి చేసినప్పుడుండి పిల్లలకు కూడా చెప్తూ ఉండండి వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారు అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారండి చూడండి ఇప్పుడు ఈ చక్రం అంతా మనం పూలను పెట్టేసుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత పూలతో అమ్మవారిని ఎలా అలంకరించుకోవచ్చో మీకు వివరంగా చూపిస్తానండి చూడండి ఇక్కడ కాస్త తక్కువైతే మళ్ళీ ముక్క కలిపి నేను చట్రానికి పూర్తిగా పెట్టేసుకున్నానండి రౌండ్ సర్కిల్ గా చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని అక్కడ పెట్టుకుందాం చూడండి ఇలా సెట్ చేశాను ఇప్పుడు ఒక పీట అనేది వేసానండి ఒక క్లాత్ తీసుకుంటున్నానండి ఎరుపు రంగు క్లాత్ దీన్ని మనం నాలుగు మడతలు పెట్టుకొని దాని మీద వేసుకోవాలి దానిపైన కలసాన్ని పెట్టడానికి ఒక ప్లేట్ అండ్ దానిలో కొంచెం బియ్యం తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ప్లేట్ కన్న చిన్నది బౌల్ అవుట్ తీసుకుంటున్నానండి దీన్ని కూడా పెట్టుకొని కాస్త బియ్యం వేసుకుందాం ఇలా మూడు అంగుళాలు వచ్చేటట్లు చూసుకోవాలండి హైట్ కింద ఇప్పుడు ఇందులో బియ్యం వేసుకుందాం ఇప్పుడు కలసం కింద ఒక గిన్నె తీసుకొని పెట్టుకుందామండి ఇలా కలసం కింద వస్తుంది ఈ గిన్నె అనేది ఇలా స్టెప్స్ కింద రావాలండి ఇప్పుడు ఇందులో కలసం కోసం నేను ఒక పాత్రను పెట్టాను ఇప్పుడు జాకెట్ ముక్క తీసుకున్నానండి రెడ్ కలర్ ది దీన్ని మజ్జికి మడుచుకోవాలి ఇలా మడత పెట్టిన తర్వాత దీనికి మనం కుచ్చులు పెట్టుకోవాలండి చూడండి ఇలా కుచ్చులు పెట్టుకోవాలి నీట్ గా ఉంటుందని ఇలాగా నేను చేసి పెడుతున్నానండి అండి ఇక్కడైతే ఒక దారం తీసుకొని అక్కడ మజ్జికి కట్టేద్దామండి దీని ఇప్పుడు మనం దారం కింద కుచ్చులు పెట్టుకున్నాం కదండి ఫిల్స్ లాగా వచ్చేటట్లు చేసుకుందాం ఇలా కలసానికి నీటిగా వస్తుందని చేస్తున్నానండి ఇక్కడ నేను ఒక దారం తీసుకొని ఇలా కట్టేయాలి ఆ పాత్రకు కట్టేద్దామండి చూడండి ఇలా కట్టేసుకోవాలి టైట్ గా ముడివేసేస్తాను అంటే కలసానికండి మనం బ్లౌజ్ పీస్ తీసుకొని దాని చుట్టూ పెట్టినట్టు ఉంటుందండి అందుకని నేను ఇలా చేస్తున్నాను గట్టిగా ముడివేసేద్దామండి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ అండి లూజ్ లూజ్ గా పెట్టుకోవాలి పెట్టుకొని చివర కింద ఉన్నదంతా మనం ప్లేట్ కిందకి పెట్టేద్దామండి ఇలా లూజ్ గా పెట్టుకోవాలండి ఎందుకంటే పూలు పెట్టుకున్నప్పుడు మనం జారిపోకుండా ఉంటాయి ఇలా అడుగున వచ్చిందంతా ప్లేట్ కింద పెట్టేసుకోవాలి చుట్టు కూడా సర్కిల్ లా వస్తుందండి
ఇప్పుడు మనం పూలను ఇలా గుచ్చుకుందాం. చామంతులనండి ఇలా లైన్ గా గుచ్చుకుంటున్నాను. అక్కడ మనం పెట్టేటప్పుడు పక్కపక్కనే రావాలి. ఇలా కాడలనేవి తీసేసుకొని ఇలా గుచ్చుకోవాలండి. చూడండి తయారైపోతుంది. మీకు లైన్ గా చూపిస్తాను చూడండి. చూడండి ఇలా రావాలి మనం పెట్టుకున్నప్పుడు. దీని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక రకం పువ్వులు తీసుకుందామండి. ఇప్పుడైతే జాజులండి, జాజి పువ్వులు తీసుకున్నాను. ఇక్కడైతే నేను పెద్దదండి తీసుకున్నానండి. దీనికి అటు ఇటు దారంతో ముడి వేసుకుందాం. కలసానికి కట్టుకోవడానికి దారం ఉండాలండి. అటు ఇటు దారం కట్టుదాం. యువతల పక్క కూడా కట్టేసుకుందామండి. ఈ క్రింద లైను నేను ఇలా జాజి పువ్వులతో తీసుకొని కట్టేస్తానండి. కలసానికి ఎలా పెడతానో చూడండి. ఇక్కడ ఒకే రకం పువ్వులు కాకుండా ఇలా మూడు నాలుగు రకాలు తీసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ నేను జాజి పువ్వులు ఒక లైన్ తీసుకున్నాను, అలాగే చామంతులు, గులాబీలు కూడా తీసుకున్నానండి. ఇలా చిన్నదండ ఒకటి ఉంచుకోవాలండి పైన లక్ష్మీదేవికి, పైన పెట్టడానికి అమ్మవారికి. అలాగే ఇక్కడ గులాబీలు అండి, వీటిని కాళ్ళ కూడా తీసేస్తున్నాను గులాబీలకి. ఈ పనులన్నీ మనం సొంతంగా చేసుకోవడం వల్లండి మనకి తృప్తిగా ఉంటుంది, అలాగే మన పిల్లలకి కూడా నేర్పించినట్లు ఉంటుందండి. ఇక్కడ గులాబీలకి ఇలా పూర్తిగా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఎలా పెట్టాలో చూద్దాం. చూడండి ఇక్కడ నేను పారిజాతం ఆకులు తీసుకున్నానండి. ఇలా ప్లేట్ కింద సర్కిల్గా రౌండ్గా వచ్చేటట్లు పెట్టుకుంటున్నాను అందంగా ఉండడానికి. చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో. మీ దగ్గర తమలపాకులున్నా పెట్టుకోవచ్చండి, అలాగే మామిడి కొమ్మలున్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పారిజాతం అయితే పెట్టేశానండి, రౌండ్గా పెట్టుకున్నాను. ఇలా పూలదండలు అవి రెడీగా ఉంచుకుంటే అండి 10 నిమిషాల్లో అయిపోద్దండి. మీరే రెడీ చేసి చూడండి, మీరే నాకు చెప్తారు తొందరగా అయిపోయిందని. చూడండి ఇలా రౌండ్గా పెట్టుకొని వెనకాల కట్టేద్దాం. ఇలా చామంతుల్ని పై వరుసలో కడుతున్నానండి. ఇలా రౌండ్గా పెట్టుకొని ముడి వేసేయాలి. చూడండి ఇలా గట్టిగా కట్టేస్తున్నాను. ఇప్పుడు గులాబీల్ని పెట్టేసుకుందామండి. ఈ గులాబీల పైన వడ్డానం కింద పెడతానండి, అందుకని ప్లేస్ అలా ఉంచాను. చూడండి ఇలా పూర్తిగా పెట్టేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా పెట్టేసాము. ఇప్పుడు కలసం రెడీ చేసుకుందామండి. ఈ కలసంలో వేయడానికి ఇక్కడ నేను వాటర్ అయితే తీసుకున్నానండి గ్లాస్తో. కలసంలో వేసేద్దాం. ఈ నీళ్ళు ఇలా వేసిన తర్వాత ఇందులో అండి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం వేద్దామండి. ఇలా అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకోవాలి.
ఇప్పుడు తులసి కొమ్మ కూడా చిన్నది వేద్దామండి మీ దగ్గర రాగి కాయిన్ ఉంటే అందులో వేసుకోవచ్చు ఇక్కడ నేను అమ్మవారు ఫేస్ ఒకటి తీసుకొని ఈ కొబ్బరికాయకి పెట్టి కట్టేస్తానండి ఇలా ఆకులు కింద పెడతాను ఇలా కొబ్బరికాయకి కొద్దిగా పసుపు రాసుకున్నానండి ఇలా ఆకులు పెట్టి కొబ్బరికాయ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరికాయకి ఆ ఫేస్ని కడుతున్నాను చూడండి అమ్మవారి ఫేస్ని కట్టుకోవాలి ఇలా కదలకుండా గట్టిగా ముడివేసేద్దాం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వడ్డానం పెట్టుకొని ఇలా వెనకాలకి తాడు వేసుకొని కట్టేసుకోవాలి చూడండి ఎంత బాగుందో అలాగే ఇప్పుడు జాజి పూలు తీసుకొని ఇలా అలంకరించుకుందామండి పైన పెట్టేద్దాం చూడండి ఇలా పెట్టేసుకోవాలి మీరు ఇప్పుడు అలంకరణ కోసం ఏదైనా పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా పెట్టేసుకున్నాను చూడండి పువ్వులతో అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా ఇక్కడ నేనైతే గాజులు కూడా పెట్టానండి సైడ్ చూడండి ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఓకేనండి ధన్యవాదములు